వాటర్ ఉంది 81, టీఆర్ఎస్ 333, సిపిఎంకి 431, మొదల మా ఆయనకి 481. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓటర్ మహాశైలందరికీ కూడా నాకు నా మీద నమ్మకం ఉంచి నా గెలుపు కృషి చేసినటువంటి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 33,000 ఓట్లు పోలయ్యాయి. ఇచ్చిగా చూసుకుంటే నైతిక విజయం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సహకరించి కనుక ఉంటే విజయం సాధించడం చాలా సులువయ్యేది. ఈవెన్ పక్క జిల్లాల్లో చూసుకుంటే పక్కన కూడా మనం ఇక్కడ చాలా హార్ట్ఫుల్గా చేశారు సిపిఎం నాయకులందరూ. మరి ఇక్కడ మనకి కాంగ్రెస్ పార్టీ సహకరించకపోవడం వల్లనే మనము ఈరోజు ఇలా ఓటమి పాలకే కారణము. నేను కూడా ఓటమి పాలయ్యానని ఇంట్లో కూర్చోకుండా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలు ఏవైనా కూడా వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళతోనే ఉంటానని హామీ ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభిమానంతో రాములు గారిని గెలిపించారు, కానీ సిరా ఆరకముందే, చేతి మీద సిరా ఆరకముందే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం కూడా ఒక గమనార్థము. మరి కాంగ్రెస్ అభిమానులంతా దీన్ని ఏ రకంగా జీర్ణించుకుంటారు, వాళ్ళు కూడా ఒకసారి ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈరోజు ఎంతో ఖర్చు పెట్టుకొని నేను వచ్చాను. ఒక ఆడబిడ్డని మోసం చేశారు. ఒక ఆడబిడ్డనని కూడా చూడకుండా ఉంటూ వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావలసినటువంటి పథకాలు అందడంలో ఏదైనా లాభం చూడటం ఉన్నా ఇంకేమన్నా వాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళ కోసం కృషి చేస్తానని తెలియజేస్తాను. ధన్యవాదాలు. లేటుగా డిక్లేర్ చేయటం కూడా కొంత కారణాలు కనిపిస్తున్నాయి. ఏ కారణాలు ఏమైనా పార్టీగా చేయాల్సిన వర్క్ కింది స్థాయిలో కొంత చేశాము. అట్లనే విజయాబాయి గారు తిరగటం కూడా అసలు అలిపెరగకుండా, ఆమె ఇంట్లో నుంచి కొత్తగా బయటకు వచ్చినా కూడా అలిపెరగకుండా ఆవిడ ప్రతి విలేజ్ తిరిగి సమస్యల పట్ల చలించిపోయింది. ఆవిడ మేము చూసాము ఆవిడతో తిరిగినప్పుడు. మనకు రంగురాళ్ళ బోర్డు ఉంది, అసలు రూట్ అనేది సక్రమంగా లేనటువంటి ఏరియా. అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎంతమంది నాయకులు వచ్చి ఇట్లా చెప్పేసి వెళ్తున్నారు తప్పితే మా సమస్యను ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అని చెప్పి అట్లా కొన్ని గ్రామాలు ఆమెకి గుర్తుండిపోయి రానున్న రోజుల్లో విజయాబాయి గారు పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండాతోటి పోరాటాల్లో ఈ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల మీద ప్రభుత్వం అనుసరించే విధానాల మీద వాటిని బ్యాలెన్స్ చేసుకొని ఆ పోరాటాలకి మేము అందరం కూడా తోడుగా ఉంటాం. రాను విశ్లేషకులు ఇవాళ నియంత్రణలాగా వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ అని, అంటే రానున్న రోజుల్లో ప్రజల మీద ఇంకా నియంతృత్వం అణగదొక్కబడతా ఉంటారు ప్రజలు అనేది అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఎదుర్కోవటం కోసం మేము పార్టీగా కూడా సంసిద్ధం అవుతాము. పార్టీని కింది స్థాయి నుంచి మరింత బలోపేతం చేసుకోవటం కోసం మా ప్రయత్నాలు కొనసాగిస్తాం. కార్యకర్తలందరినీ ఆ దిశగా పోరాటాలు ఏవైతే ఉన్నాయో కింది స్థాయి నుంచి మళ్ళీ పోరాటాలు మొదలుపెట్టి వారి సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కారేపల్లి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి వేరే నియోజకవర్గం తరపున విప్లవందనాలు తెలుపుతున్నాం. విజయాబాయి గారిని మేము ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అది ప్రకటించడం చాలా లేటుగా జరిగింది. అది ఈ ప్రజాకూటమిలో భాగంగా కాంగ్రెస్ వారు సీట్ల పంపకంలో లేట్ జరిగింది. జరిగినప్పటి నుంచి కూడా పాపం ఒకరోజు కూడా ఖాళీ లేకుండా నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా తెల్లవారి నుంచే స్టార్ట్ చేశాం ప్రచారం. కానీ ఇంకా ప్రచారం అనేది క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదని చెప్పేసి మా భావన. అలానే చంద్రావతి గారు గతంలో చంద్రావతి గారిని కూడా ఫస్ట్ వైర నియోజకవర్గం ఏర్పడినప్పుడు చంద్రావతి గారిని నిలబెట్టాము, గెలిచాము. కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఫస్ట్ ప్రథమంగా గెలిచిన పార్టీ కొత్త నియోజకవర్గంలో. కానీ ఆమె గారు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా చేయాల్సినంత పని చేయకపో రెండోసారి సీట్ ఇవ్వకపోవడం జరిగింది. సీట్ ఇవ్వనందుకు ఆమె టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. అది ఏమైందంటే ఇప్పుడు ఫస్ట్ విజయాబాయి గారిని చూసి చంద్రావతి గారిని గెలిపించాము ఆమె వెళ్ళిపోయింది, ఈ విజయాబాయి గారిని గెలిపిస్తే వెళ్ళిపోద్దా అనేది ఈ సోషల్ మీడియాలో ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దుష్ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారం కూడా కొంతమంది ఈమె ఉండదు గెలిపించినా కానీ అనేది కూడా కొంతమంది సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళటం కూడా జరిగింది. అది కూడా కొంత నష్టం జరిగిందేమోనని మా భావన. అదొకటి మళ్ళీ ఫస్ట్ ఈ డబ్బు పంచడం విచ్చలవిడిగా పరిగణించుకుపోయింది కమ్యూనిస్ట్ భావాలు. అందుకని ఆమె ఓడిపోయినా కానీ చెల్లించకుండా బాధపడకుండా మళ్ళీ వెంటనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ప్రతి మండలంలో ఈరోజు ఈ మండలం రావడం జరిగింది. అందులో సందర్భంగా ఆమె గారు ఈ నియోజకవర్గం మీద ఒక దృష్టి పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు మీరు గతం అప్పుడు అన్నారు సార్ అన్నారు
రాములు నాయక్ గారు నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నారు, అది కూడా ఒక భాగమైంది దాని గెలుపుకని. అలానే మా విజయాబాయ్ గారు కూడా తగ్గకుండా ఈ నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఓల్డ్ టైమర్స్ ని పార్టీ ద్వారా వాళ్ళని పెట్టి మండలంలో ఉన్న ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తూ ఈ పార్టీని బలోపేతం చేస్తూ మళ్ళీ రానున్న ఎన్నికల్లో విజయాబాయ్ గారి గెలుపు కోసం మేమందరం ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ మీడియా మిత్రులకు మా విప్లవ వందనాలు. సిపిఐకి మూడు స్థానాలు ఇచ్చారు, మూడు స్థానాలు కూడా మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ క్యాండిడేట్ని కాంటాక్ట్ చేయడం వల్ల బైరాలు కూడా లావుడి రాముడికి ఎన్నిపోయడం వల్ల కాంగ్రెస్ పార్టీలో విజయబాయి గెలుపు కోసం సహశక్తులుగా ఇక్కడ సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీడీపీ పార్టీ కార్యకర్తలు పనిచేయాల్సి ఉండేది. అయినా ఈ లావుడే రాముడిని ఇండిపెండెంట్గా ఈ ఐదు మండలాల పార్టీ కార్యదర్శులు వా రావుడే రాముని సహకరించి కాంగ్రెస్ పార్టీ టోటల్గా 80% వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఒక 20% మాత్రమే సిపిఐకి కాంగ్రెస్ నాయకత్వం సపోర్ట్ చేసింది. వాళ్ళ యొక్క విషయాల పట్ల కానీ వాళ్ళ యొక్క సమస్యల పట్ల కానీ నేను ఎప్పుడు ఎల్లకాలం ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ కమ్యూనిస్ట్ పార్టీకి అనదండలుగా ఉంటానని ఈ ప్రతి మండలంలో తిరిగి చెప్తుంది. నుంచి కూడా మాకు మంచి సహకారాలు అందించారు. అదేవిధంగా ఒక కమ్యూనిస్టు భావజాలం నుంచి వచ్చినటువంటి ఆడకూతుర్ని ఆదరించేటువంటి ఈ వైరా నియోజకవర్గంలో మమ్మల్ని ఎక్కువ శాతము సీటుని పలోభపెట్టి మాకు సీటు ఇస్తామని చెప్పేసి లాస్ట్ వరకు కూడా ఇబ్బంది పెట్టడం వల్ల మేము కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో మా యొక్క ఓటింగ్ని వేయించుకునేటువంటి పద్ధతిలో కొంత విఫలమయ్యాం. సాధ్యమైనంత వరకు మేడం గారు బాగా కష్టపడి పనిచేశారు. వారికి మా పార్టీ తరఫున, మండలం తరఫున వారికి ప్రత్యేకమైన వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మహాకూటమి ప్రజాకూటమి తరఫున ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మాత్రమే టీఆర్ఎస్కి వచ్చింది. అంటే